హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక భిన్నం మరియు వ్యవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నాల లబ్దం ఎల్లప్పుడూ డాష్కి సమానం. సో ఒక భిన్నం అంటే మనం ఎక్స్ బై వై తీసుకున్నామండి, ఎక్స్ బై వై. వ్యవహారాలను తారుమారు చేస్తే మనకి వై బై ఎక్స్ వస్తుంది. వీటి లబ్దం ఎల్లప్పుడూ కూడా వన్కి సమానం అవుతుంది, వన్కి సమానం అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 2 అండి. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్తామంటే గుణకార విలోమం అని కూడా అంటామండి దీన్ని, గుణకార విలోమం. లవహారాలను తారుమారు చేసినప్పుడు వచ్చే భిన్నాన్ని మొదటి భిన్నానికి గుణకార విలోమం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లవహారాలు తారుమారు చేయకుండా కాకుండా గుణకార విలోమం కూడా మెన్షన్ చేసినప్పుడు మనకి దాని లబ్దం వెళ్ళినప్పుడు కూడా ఒకటికి సమానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ బై వై అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం మరియు ఏ గ్రేటర్ దెన్ 0 అయితే క్రింది వాటిలో ఏది సరైనది? ఎక్స్ వై బై అనేది ఒక ధనాత్మక క్రమ భిన్నం. ఎక్స్ వై బై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం, ఎందుకంటే ఇది పాజిటివ్, ధనాత్మక క్రమ భిన్నం. క్రమ భిన్నం అంటే ఫస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం, క్రమ భిన్నం అంటే లవం చిన్నగా ఉండాలి, హారం పెద్దగా ఉండాలి, ఇలా ఉంటుందని మనం క్రమ భిన్నం అంటాం. ఇలా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి, ఐ మీన్ హారం పెద్దగా ఉండి లవం చిన్నగా ఉంటుందని అపక్రమ భిన్నం అంటాం. సో క్రమ భిన్నంలో ఒకటి ఇచ్చిన దానికి ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం. ఇప్పుడు ఏ అనేది అనదర్ నెంబర్ దట్ గ్రేటర్ దెన్ 0. సో 0 కంటే పెద్ద విలువ అంటే పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ అంటే మనం 1, 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3, ఎక్స్ బై వై ఈక్వల్ టు 2/3. ఇచ్చిన కండిషన్స్ 1/1 చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ, విచ్ మీన్స్ 2+3 బై వై ప్లస్ ఏ 3+3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బై వై మీన్స్ 2/3 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఇది గ్రేటర్ దెన్ అవుతుంది కానీ ఈక్వల్ కాలేదండి, ఎందుకంటే ఇది 5/6 వస్తుంది. ఇది గ్రేటర్ దెన్ 2/3 బట్ నాట్ ఈక్వల్ టు. సో ఫస్ట్ కండిషన్ తప్పు. సో అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై చేసినప్పుడు పెద్దగా వస్తుంది కానీ చిన్నగా రాదు. సో ఇది కూడా తప్పు. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ కండిషన్ కరెక్ట్ అండి. థర్డ్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఏ అంటే 2-3 వస్తుంది, వై మైనస్ ఏ అంటే 3-3 వస్తుంది. సో ఇది 2/3కి కండిషన్ తప్పు, ఎందుకంటే కింద 0 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా కూడా మనం తీసుకోలేం. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవచ్చు మనం? నెక్స్ట్ కేస్, లాస్ట్ కేస్ ఈజ్ ఎక్స్ బై ఏ, ఎక్స్ ప్లస్ ఏ, విచ్ మీన్స్ 2+3/3+3. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2/3. వై? బికాస్ 5/6 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2/3. సో మనం లాస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ అండి. సో ఇటువంటి కేసులో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే సమ్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ధనాత్మక క్రమ భిన్నం అంటే ఒక ఎగ్జాంపుల్ 2/3 తీసుకుంటున్నాం. అండ్ అనదర్ నెంబర్ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే సమ్ 3 or 4 మన ఇష్టమైన నెంబర్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన కేసెస్ని సెట్ చేసినప్పుడు ఇది ఆప్షన్స్ వైజ్గా వెళ్ళాలండి, ఎందుకంటే మనకి ఇచ్చింది ఆప్షన్ వైజ్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ అడగట్లేదు. ఆప్షన్స్ కాబట్టి 1, 2, 3, 4 వరకు చెక్ చేయాల్సిందే, కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ab రెండు సంఖ్యలు, వీటిలో ఒకటి సరి సంఖ్య మరొకటి బేసి సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? ఇది కూడా మళ్ళీ ఆప్షన్స్ వైజ్కే వెళ్ళాలండి. సో ab లో రెండు నెంబర్లు అంటే 1, 2, 1, 3 తీసుకుందాం. రెండు నెంబర్లు, అందులో ఒకటి సరి సంఖ్య, ఒకటి బేసి సంఖ్య. 3, 2 అయినా ప్రాబ్లం లేదు, ఇది ఒకటి సరి సంఖ్య, ఇది ఒకటి బేసి సంఖ్య, ఏ నెంబర్స్ అయినా సరే. సో ఫస్ట్ మనం ఈ కేస్ తీసుకుందాం, అది కూడా సేమ్ వస్తుంది. a^4 2b అనేది ఒక సరి సంఖ్య అని అంటుండ్రు. a^4 2b అంటే 2^3 ఈ కేసులో సరి సంఖ్యనే, కానీ ఈ కేసుకి వచ్చేసరికి 3^4 6. సో 3^4 ఉంటే మనకి 81 వస్తుంది, కాబట్టి లైక్ 2 ఉంటే అంటే ఈ కేసు అనేది తప్పని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మనకి 2, 6 తీసుకుంటే కూడా మనకి ఆటోమేటిక్గా బేస్ సంఖ్య రావడం జరుగుతుంది, లాస్ట్ అనేది బేస్ సంఖ్య వస్తుంది కానీ సరి సంఖ్య మాత్రం కాదు. సో ఇది తప్పండి. a+b ఒక సరి సంఖ్య, మనం తీసుకున్న 2+3 అనేది ఒక బేస్ సంఖ్య, సో అది కూడా తప్పే. అండ్ a^4b అండ్ b^4a సరి సంఖ్య. a^4b అంటే 2³ × 3² 2³ 8 3² 9 విచ్ ఈస్ ఈక్వల్ టు 72. ఓకే, ఈ కండిషన్ ఓకే. సో ఇది ఆల్వేస్ సరి సంఖ్య రావడం జరుగుతుంది, అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే a^b × b^a అనేది ఆల్వేస్ ఒక సరి సంఖ్య రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేవి తీసుకున్నా కానీ మనకి కండిషన్ సాటిస్ఫై కావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ a^b × b^a అనేది ఒక సరి సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్,
123.123 123 చే భాగించగా భాగఫలం ఎంత? సో ఇది చూడడానికి పెద్దగా ఉంటాయి, వెరీ ఈజీస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. 123.123 చే భాగించగా 123.000తో భాగించగా, సో మనకు ఆన్సర్ కావాలి ఇక్కడ. సో ఇది 1/1 ఉంది కాబట్టి పైకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 123.123 × 123.000. సో ఎప్పుడైతే 000 ఉందో ఈ పాయింట్ మనకి 3 పొజిషన్స్ ముందుకు తిరుగుతుంది, విచ్ మీన్స్ 123 × 123 × 123. సో ఈ మల్టిప్లికేషన్ చేయాలి, కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ మస్ట్ బి 9 వస్తుందండి. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 లేదు. సో ఈ రెండు కేసులో ఏదో ఒకటి కరెక్ట్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పాయింట్ ఉందండి, 2.9 అని చెప్పి ఇక్కడ ఉంది. సో మనకి 2.9 అంటే మళ్ళీ ఇక్కడ పాయింట్లలో వచ్చే అవకాశం లేని లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇది అవుతుంది. అంటే మొత్తం మల్టిప్లికేషన్ కూడా మనకు అవసరం లేదు, చిన్నగా లాజిక్ ఉపయోగించినప్పుడు అక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు. అండ్ మిగతా రెండు ఆప్షన్లో 9 లేదు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 120149 వర్గమూలం కనుకోండి. అంటే 120,409 వర్గమూలం. సో ఈ వర్గమూలం మనం ఇతడు నంబర్ సిస్టమ్ టాపిక్స్లో మనం హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసినాం, వీడియో చేసినాం. దానికి కావాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో ఈ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలి, 120409. సో మనం కనుక్కోవాల్సింది వర్గమూలం కాబట్టి లాస్ట్ నుంచి రెండు రెండు నెంబర్ల పైన ఒక లైన్ గీయండి, రెండు రెండు నెంబర్ల పైన ఒక లైన్ గీయండి. సో రిమైనింగ్ మనకి 12 ఉంది, 12 కంటే ముందుండే పర్ఫెక్ట్ వర్గం, విచ్ మీన్స్ 3 × 3 9. అండ్ 4 × 4 చేస్తే 16 వస్తుంది, 16 కావద్దు, దానికంటే ముందుండే పర్ఫెక్ట్ వర్గం 9, 3×9 అనమాట. సో ఇక్కడ మనకి 12 − 3 3 వస్తుంది, రెండు నెంబర్స్ క్యారీ చేసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో దానికి మనం యాడ్ చేయాలి. సో 3 + 3 3 + 3 = 6 అండి, 3 + 6 6 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదే నెంబర్తో ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 × 61 62 × 62, ఇది ఈ నెంబర్ కంటే తక్కువ నెంబర్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు మనం 63 × 63 64 దాకా పోయే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే 65 × 300 క్రాస్ అయిపోతుంది. సో 64 × 4 = 64 × 4 = 16 25 256 వస్తుంది మనకి, 256. అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ 44 + 4 = 48 అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 44 ఉంటుంది, ప్లస్ 4 చేస్తే 48. ఓకే, అండ్ లాస్ట్ నెంబర్స్ డివైడ్ చేసుకో, మనం కిందికి డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 64 + 4, విచ్ మీన్స్ 68 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ని పెడితే ఆ నెంబర్తోటి ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తో 4 ఏ విధంగా చేసినామో సేమ్ నెంబర్తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 681 × 681, సో నియర్లీ 600 చేంజ్ ఉంటుంది. మనకి 48 ఉంది కాబట్టి అది కంపల్సరీ 6 కంటే ఎక్కువ ఉండాలి, లేదా ఐ మీన్ లాస్ట్కి 9 ఉంది కాబట్టి అది కంపల్సరీ 3 కావాలి లేదా 7 కావాలండి, 3 కావాలి లేదా 7 కావాలి. 3తో చేస్తే 1800 చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 68 × 3 నియర్లీ 2000, ఇక్కడ మనకు ఉన్నది ఇక్కడ 4000. సో మస్ట్ బి 7 × 7 అనమాట, మస్ట్ బి 687 × 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 48 09. మనం మొత్తం కూడా చేంజ్ అవసరం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చెక్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. దో ఆన్సర్ ఈజ్ 347, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్న చూడండి, ఇది వర్గమూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకుంటాం, అండ్ లాస్ట్ నుంచి రెండు రెండు నెంబర్ల పైన ఒక లైన్ తీసుకుంటాం. అండ్ మిగిలిన నెంబర్లకి దానికంటే ముందుండే స్క్వేర్కి ఫైండ్అవుట్ చేస్తాం. మిగిలిన నెంబర్ 12, దానికంటే ముందుండేది 3 3 3 9 వస్తే మనకి దానికంటే ముందుండే వర్గం వస్తుంది. సో రిమైనింగ్ 3 మిగులుతుంది, 04 డ్రా చేసుకున్నా. ఇక్కడ నెంబర్ 3కి 3 యాడ్ చేసినప్పుడు 6 వస్తుందండి. ఈ 6 పక్కన ఏ నెంబర్ పెడతామో అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 × 61, అలా చేసినప్పుడు ఈ నెంబర్ కంటే తక్కువ ఉండాలి, 64 × 4 దాకా వెళ్ళొచ్చు మనకి, ఎందుకంటే 65 తీసుకున్నప్పుడు 300 క్రాస్ అవుతుంది. సో 64 దాకా మనం వెళ్ళొచ్చు, 64 × 4 చేసినప్పుడు 256 వస్తుంది. ఈ 4 ఇక్కడ ఇస్తాం, ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. యాక్చువల్గా ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్లో కూడా 34 2 డిజిట్స్ ఫస్ట్, 34 33 35. సో ఇది కాదు ఇది కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందండి. ఇక్కడ కూడా ఆపేయచ్చు ఒకవేళ ఇక్కడ 32 ఉండుంటే. సో మనం అక్కడ 34 రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఈ 4కి 4 యాడ్ చేసినప్పుడు 68 వస్తుంది, 68 పక్కన మనకి 7 ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్కు 9 ఉంది కాబట్టి 9 రావాలంటే అయితే 3 3 9 వస్తుంది, ఆర్ 7 7 లాస్ట్ నెంబర్ 9 వస్తుందండి. సో ఈ రెండు కేసులో మాత్రమే 9 వస్తుంది మనకి, వేరే కేసులో రాదు. సో 3తోటి కాదు, ఎందుకంటే 3తో చేసినప్పుడు 12 ఐ మీన్ నియర్లీ 2000 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 4800 ఉంది కాబట్టి కంపల్సరీ 7, ఇది కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఆన్సర్ ఇదే అవుతుంది కాబట్టి మనం 7 తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 347. దీనిపైన ఎగ్జాంపుల్స్ కోసం నంబర్ సిస్టమ్ వీడియోస్లో హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అనే మెథడ్ ఉందండి, దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఆ మెథడ్ ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్, 111111 యొక్క వర్గంలో 0 నుంచి 9 వరకు గల 10 అంకెలలో ఎన్ని అంకెలు ఉంటాయి? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ తీసుకుందాం, 11 x 11 అనే నెంబర్ వర్గంలో 0 to 9 మధ్యలో ఎన్ని నెంబర్స్ రిపీట్ కాకుండా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 11 x 11 121. సో మనకి ఇక్కడ రెండు నెంబర్లు, ఐ మీన్ మనకు వచ్చిన నెంబర్ 1, 2 అండి, ఎందుకంటే 1 అనేది అగైన్ రిపీటెడ్. సో 1, 2 అనేది మనకు రావడం జరిగింది. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 2 నెంబర్స్ ఉంటాయండి. అది చిన్న ఎగ్జాంపుల్కి. ఇక్కడ మనకు సేమ్ క్వశ్చన్ 111 111 అడిగాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 111 x 111 చేద్దాం. విచ్ మీన్స్ 111 x 111 చేసినప్పుడు 1, 2, 3, 4, 1, 2, 3, 2, 1 అండి. 1, 2, 3, 2, 1. 111 x 111 ఆన్సర్ 1, 2, 3, 2, 1. విచ్ మీన్స్ ఇక్కడ మనకు 1, 2, 3 అనే 3 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. అండ్ మనకి 111 x 111 చేసినప్పుడు 1, 2, 3, 4, 3, 2, 1. ఇది ఒక లాజిక్ అండి. ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసి 1, 2, 3, 4 అనే డిఫరెంట్ నెంబర్స్ 4 వస్తాయండి. సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి 6 నెంబర్స్ అండి, 6 ones. ఇది మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 అగైన్ 5, 4, 3, 2, 1 వస్తుంది. అంటే మనకి డిఫరెంట్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అనే 6 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి మనకి. ఇది ఒక లాజిక్ అండి, లాజిక్ గుర్తుంచుకోండి. సో అక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయో అది ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ ఇస్ 6. ఇదంతా మనకి నోటెడ్ ఉండాలి, చూడగానే ఆన్సర్ చేసేస్తాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆన్సర్ ఇస్ 6. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అండ్ వై అనేది ఒక అకర్ణీయ సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం అని చెప్పి క్వశ్చన్ అండి. సో ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 3. వై అనేది ఒక అకర్ణీయ సంఖ్య అంటే √5 తీసుకుందాం అండి. ఇది ఒక అకర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్, ఇది ఒక అకర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్. సో ఇటువంటి వాటికి ఎగ్జాంపుల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్స్ మనకు తెలియాలి, అకర్ణీయ సంఖ్య అంటే ఏంది, అకర్ణీయ సంఖ్య అంటే ఏంది. అకర్ణీయ సంఖ్యకి 3గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అకర్ణీయ సంఖ్యకి √5 తీసుకోవచ్చు. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ ఏమంటుంది అంటే ఎక్స్ ప్లస్ వై మరియు ఎక్స్ వైలు అకర్ణీయ సంఖ్యలు. ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందండి, 3 + √5. ఇది ఒక అకర్ణీయ సంఖ్య కరెక్టే. అండ్ ఎక్స్ ఇంటూ వై 3 √5, ఇది కూడా ఒక అకర్ణీయ సంఖ్య కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కంపల్సరీగా రెండు కూడా రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే ఆపేయచ్చు, అది సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్స్ కమా వై మరియు ఎక్స్ కమా వై రెండు అకర్ణీయ సంఖ్యలు, ఇది అకర్ణీయ సంఖ్య కాదండి, కరణీయ సంఖ్య. సో ఈ ఆప్షన్ తప్పు. ఎక్స్ వై కరణి మరియు ఎక్స్ ప్లస్ వై కరణి లేదా అకరణి, లేదా అనే ఆప్షన్ లేదండి, ఓన్లీ కరణి, రెండు కూడా కరణులు మాత్రమే కరెక్ట్. ఎక్స్ ప్లస్ వై అకరణి మరియు ఇక్కడ అకరణి వచ్చింది కదండి, సో ఇది కూడా తప్పు. సో ఈ విధంగా మనకి మిగిలిన ఆప్షన్స్ 3 కూడా తప్పు అండ్ ఫస్ట్ వన్ ఈజ్ 100% కరెక్ట్. సో సబ్జెక్ట్ అంటే మనకి నెంబర్ సిస్టమ్స్ పైన గ్రిప్ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకంలో ప్రతి పేజీని 60 వరుసలు ఉంటాయి, ఒక పాఠంలో 125 పేజీలు ఉంటాయి, ఆ పుస్తకంలో 5 పాఠాలు ఉన్నాయి, అటువంటి 20 పుస్తకాలు కలిస్తే ఒక బౌండ్ అవుతుంది, అయితే 30 లక్షల వరుసలను ఎన్ని బౌండ్స్లో ఏర్పరచవచ్చు? ఇది క్వశ్చన్ చదవడానికి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజీలో లైన్స్ ఉంటాయి, లైన్స్ ఒక పేజీలో 60 లైన్స్ ఉంటాయి, అటువంటి 125 పేజెస్ ఉన్నాయి. అండ్ ఆ పుస్తకం మొత్తంలో 5 lessons ఉన్నాయి, 5 lessons ఉన్నాయి. అండ్ అటువంటి 20 books కలిస్తే ఒక బౌండ్ ఏర్పడుతుంది, అంటే ఒక బౌండ్ ఏర్పడుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలండి. ఇచ్చిన నెంబర్స్ మొత్తం రాసుకోవాలంటే మనకి 60 x 60 వరుసలు 125 pages అండ్ 125 pages 5 books 5 lessons అండ్ 20 books, ఇది మనకి పైన వస్తుందండి. సో కింద వచ్చేసి మనకి 30 లక్షల వరుసలు అని చెప్పాను. సో 30 లక్షల వరుసలు అంటే 30 లక్షల నెంబర్ వస్తుంది, 30 lakhs ఈజ్ డివైడెడ్ బై గివెన్ నెంబర్ 60 x 125 x 5 x 20. ఇది చేసే కావాల్సిన ఆన్సర్, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్, 0 0 గెట్ క్యాన్సల్ అండ్ 6 x 5 30 వస్తుంది. సో 30ని మనం డైరెక్ట్ 1గా కౌంట్ చేస్తే 1000 మిగులుతుంది. అగైన్ 125 ones 125 8s 125 8s 1000 and 2 ones 2 4s. సో ఆన్సర్ ఇస్ 4. క్యాలిక్యులేషన్ చేయడం రావాలి అండ్ కరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. ఇక్కడ 30 లక్షలు వరుసలు కాబట్టి పైన తీసుకుంటున్నాం అండ్ ఈచ్ అంటే మనకు కావాల్సిన బౌండ్స్ కదా, ఈ బౌండ్స్ అంటే ఫస్ట్ 30 lakh తీసుకొని కింద వచ్చేసి మనకి ఇచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్ తీసుకుంటాం, అది తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1 నుండి 199 నెంబర్ టైప్ చేయడానికి ఎన్నిసార్లు కీబోర్డ్ నెంబర్స్ని ప్రెస్ చేస్తాడు? సో ఇప్పుడు మనకి యాక్చువల్గా 1 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే ఒకసారి 1 కొడితే సరిపోతుంది, అండ్ 5 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 1 times 5ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ 52 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 5
అండ్ టూ అంటే కీబోర్డ్ మనం టూ టైమ్స్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా 232 అనే నెంబర్ని ప్రెస్ చేయాలంటే 232 అంటే కీబోర్డ్ని మనం త్రీ టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ ఐ మీన్ టచ్ఏబుల్ వర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, అంటే మనం ఎన్నిసార్లు టచ్ చేస్తున్నామో నెంబర్ పెరుగుతుంది. సో దానికోసం ఏమంటుంది అంటే 1 to 199 నెంబర్స్ టైప్ చేయాలి ఇప్పుడు మనం లైన్గా. సో 1 2 3 అట్లా మనకి 199 వరకు, సారీ 1999 వరకు, 1999 వరకు ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం ఎన్నిసార్లు టచ్ చేస్తామని చెప్పి క్వశ్చన్. సో మనకి క్లియర్గా 129 ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం. అండ్ 10 to 99 ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి, నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి. 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది, ఈచ్ వన్ 1 టైం, ఇది ఈచ్ వన్ 2 టైమ్స్, విచ్ మీన్స్ 180. సో మనకి 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ అగైన్ 100 to 999 వరకు 900 వర్స్ ఉంటాయి, 900 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ టైం ఈచ్ కూడా 3 టైమ్స్ ప్రెస్ చేయాలండి. 3 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు 2270 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 1000 నుండి 1999 వరకు ప్రెస్ చేయాలంటే మనకి ఫస్ట్ నెంబర్స్ వచ్చేసి 1000 ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో విచ్ మీన్స్ 4000 9 0 0 0 9 8 0 0 8 1 + 7 8 & 2 + 4 6 అండి, విచ్ మీన్స్ 6 8 8 9 టైమ్స్ మొత్తం మనం ప్రే చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. సో మనం 3 నెంబర్స్ ప్రెస్ చేయాలి, లైక్ 542 ప్రెస్ చేయాలంటే 542 3 టైమ్స్ ప్రెస్ చేయాలని తెలియాలి. అండ్ అగైన్ మనకి నెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంత ఉంటాయి తెలియాలి. ఇక్కడ 10 to 99 వరకు 90 ఉంటాయి, అండ్ 100 to 999 వరకు 900 ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి. ఎందుకంటే 1000 కూడా 900 వర్స్ 100 తీసేస్తే రిమైనింగ్ 900, అండ్ 1000 నుంచి ఇక్కడికి వచ్చేసి 1000 ఉంటాయి. ఎందుకంటే 1000 to 199 వరకు అంటే 1999 వరకు అంటే 1000 వర్డ్స్ ఉంటాయి. ఈ విషయం కొంచెం గ్రిప్ ఉంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ మోడల్ 1 2 3 + 3 4 5 + 7 80 + 65 + 44 మొత్తంలో ఒకట్ల పొజిషన్లో వచ్చే సంఖ్య. ఒకట్ల స్థానం అంటే ఒక నెంబర్ 1 2 3 4 5 తీసుకుంటే లాస్ట్ వచ్చే నెంబర్ని ఒకట్ల స్థానం అంటాం. అంటే దీన్ని మొత్తం కూడినప్పుడు లాస్ట్కి వచ్చే నెంబర్ ఏంటని అడుగుతుంది. సో దానికోసం మొత్తం కూడనవసరం లేదు, లాస్ట్ నెంబర్ కూడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 8 8 + 0 8 8 + 5 13 13 + 4 17, విచ్ మీన్స్ 7, లాస్ట్ నెంబర్ ఈజ్ 7 ఒకటి సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 7. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ 676 × 543 × 19 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య. సేమ్ క్వశ్చన్, ఇక్కడ లబ్ధం అన్నాడు. సో లబ్ధానికైనా సరే మనం మొత్తం చేంజ్ చేయవలసిన లేదు, మొత్తం క్వశ్చన్ మల్టిప్లికేషన్ చేయవలసిన లేదు, లాస్ట్ నెంబర్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 6 18, లాస్ట్ నెంబర్ ఎంత 8, 8 × 9 8 × 9 72, లాస్ట్ నెంబర్ ఎంత 2. సో ఆన్సర్ ఈజ్ 2 రావడం జరుగుతుంది. ఇవి వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కంప్లీట్గా 100 క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు, యాజ్ వెల్ యాజ్ 100 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఇవ్వడు. మోడరేట్గా 60 to 70 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, అండ్ 70 to 90 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ ఉంటాయి, అండ్ 90 to 100 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండి. అంటే ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, అండ్ ఒక 20 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ అంటే కొంచెం మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఉంటాయి, అండ్ మిగతా క్వశ్చన్స్ ఈజీ లెవెల్లోనే ఉంటాయండి. ఎందుకంటే అందరికీ కూడా మినిమం మార్క్స్ రావడానికి క్వశ్చన్ పేపర్ని మోడరేట్గా తయారు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, 4x + 3y 6x + 5y = 11/17 అయితే ఎక్స్ ఈస్ టు వై ఈక్వల్ టు వాట్. సో దీన్ని 2 టైప్ చేయొచ్చండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 17 × 4 68x + 17 × 3 51y, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు 66x అవుతుంది అండ్ 55y అవుతుంది. ఎక్స్ ఇటు తీసుకొస్తే 2x అండ్ వై ఇటు తీసుకెళ్తే 4y. మనకు కావాల్సింది ఎక్స్ ఇస్ టు వై కాబట్టి x/y = 2/4, విచ్ మీన్స్ 4/2 కాబట్టి 2:1 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2:1. ఇది ఫస్ట్ ఆప్షన్, అంటే డైరెక్ట్గా మనం క్లాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ఇది ఈజీగానే ఉంది. ఇంకో మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది, అంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. సో ఎక్స్ ప్లేస్లో 1 రాయడం, వై ప్లేస్లో 2 రాయడం. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 2 రాసినప్పుడు 4 + 3 4 + 6 10 వస్తుంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది తప్పు.
నెక్స్ట్ 1 3, ఇక్కడ 1 ఇక్కడ 3 రాస్తాయి, ఇది 4 అవుతుంది, ఇది 9 అవుతుంది, మొత్తం 13 వస్తుంది. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. సో 2 + 1 4 × 2 8, 3 × 1 3, 8 + 3 11. సో ఆప్షన్ ఇక్కడనే కరెక్ట్ ఆన్సర్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి దీన్ని 2 టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా క్లాస్ మోడిఫికేషన్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం, ఎట్లా వెళ్ళినా సరే ఎక్కువ టైం అయితే తీసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, 3 బాలల వయసులు 2, 4, మరియు 8 సంవత్సరాలు, వారు 70 రూపాయలను వారి వయసుల యొక్క నిష్పత్తిలో పంచుకున్నారు. సో వారి గరిష్ట వాటా ఎంత, వారిలో గరిష్ట వాటా ఎంత. సో వయసుల నిష్పత్తిలో అని చెప్పి అన్నాడు, వయసుల నిష్పత్తిలో అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ వయసుల నిష్పత్తి కనుక్కోవాలి. సో ఏబిసి అనే 3 బాయ్ తీసుకుంటే 2 ఇయర్స్, 4 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ ఉన్నారు, విచ్ మీన్స్ 1:2, 2:4 అనే నిష్పత్తి మనకు రావడం జరుగుతుంది. సో ఈ నిష్పత్తిలో వాళ్ళు పంచుకున్నారు ఎన్ని రూపాయలని, 70 రూపాయలు. గరిష్ట వాటా అంటే 4 అండి ఇందులో. సో 4 బై మొత్తం ఎంత, 1 + 2 3, 3 + 4 7 × 7, 7 × 1 = 10, విచ్ మీన్స్ 40 రూపీస్ అనేది గరిష్ట వాటా, కనిష్ట వాటనేమో 10 రూపీస్, మిడిల్ వాటనేమో 20 రూపీస్. సో మనకి ఏది అడిగిన సరే చేయొచ్చు. ఇక్కడ గరిష్ట వాటా 40 కాబట్టి 40ని ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ టూ ఫోర్ను 3 భాగాలుగా విభజించి మొదటి భాగం 2 భాగానికి రెట్టింపు మరియు 2 భాగం 3 భాగం నందు 1/2, 1/3 వంతున 3 భాగం విలువ ఎంత, అయినా 3 భాగం విలువ ఎంత. సో మొత్తం అమౌంట్ వచ్చేసి 1,224 రూపాయలు. దీన్ని 3 భాగాలుగా విభజించాడు ఏబిసి. సో మనకి కామన్ రేషియో కావాలి. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు, కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇద్దరికి, తర్వాత ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మొదటి భాగం 2 దానికి రెట్టింపు. అంటే మొదటి భాగం 2 భాగానికి రెట్టింపు అంటే 2 పార్ట్లు ఇది ఉంటే 1 పార్ట్స్ అది ఉంటుంది అనమాట. మొదటి భాగం 2 భాగానికి రెట్టింపు అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉండాలి, వచ్చి మీన్స్ 2:1. అండ్ సెకండ్ ఏమంటున్నా అంటే B:C అని ఇచ్చాడు. B:C ఇది గురించి ఏమిచ్చాడు, 2 భాగం 3 భాగంలో 1/3 వంతు. 1/3 వంతు అంటే ఇది ఒక పాలు ఉంటే ఇది 3 పాలు ఉంటుంది అని మీనింగ్. అంటే B అనేది ఒక పార్ట్ అయితే C అనేది 3 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ రేషియో ఇవ్వలేదు, దానికి బదులుగా 2 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. ఆ 2 డిఫరెంట్ రేషియోస్ కూడా కండిషన్ మీద ఇచ్చాడు. కండిషన్ మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొదటి భాగం 2 దానికి రెట్టింపు, విచ్ మీన్స్ A:B = 2:1. రెండో కండిషన్ ఏంటంటే 2 భాగం 3 భాగానికి 1/3 వంతు. సో B:C = 1/3, 1:3. మనకి కావాల్సిన A:B:C అంటే ఈ టర్మ్ సేమ్ ఉండాలి. ఎప్పుడైతే సేమ్ ఉంటే దాన్ని 2:1:3 అని చెప్పి మనం రాసుకోవచ్చు. 2:1:3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అడిగింది 3 భాగం. 3 భాగం అంటే థర్డ్ పొజిషన్ 3 ఉంది. మొత్తం 2 + 1, 3 + 3, 6 అవుతుంది. అమౌంట్ వచ్చేసి 1,224 రూపాయలు. 6 అంటే ఇది 1/2 అవుతుంది. 2 1 అంటే 6 1 2 రూపీస్. 6 1 2 రూపీస్ ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. మొదటి మిశ్రమం 12 లీటర్ల మొదటి మిశ్రమంలో 5 లీటర్ల పాలు కలవు. అంటే 12 లీటర్ల మిశ్రమం, ఇందులో 5 లీటర్ల పాలు కలవు. 5 లీటర్ల పాలు, సో 7 లీటర్ల నీళ్ళు ఉన్నట్టు దాని మీనింగ్. అండ్ రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు మరియు 12 లీటర్ల నీళ్ళు కలవు. రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు, 12 లీటర్ల నీళ్ళు కలవు. అంటే మొత్తం మిశ్రమం ఎంత, 18 లీటర్లు. అయితే ఆ మిశ్రమాలలో పాల గాఢత ఎక్కువ కలిగింది ఏంది, అంటే దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా, దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా. అంటే మనం దేని దానికి కంపేర్ చేయాలి, ఫస్ట్ పాలు బై మొత్తం. ఇక్కడ కూడా పాలు బై మొత్తం. ఎప్పుడైతే పాలు బై మొత్తం చేసినప్పుడు 12 × 0.1248 వస్తుంది. 12 × 4 = 45. అండ్ ఇక్కడ వచ్చేసి 18 × 1 = 0.354 అంటాం. అంటే 18 × 3 = 54 కాబట్టి 0.4 something. గాఢత ఎక్కువ ఉంది మనకి, ఓన్లీ ఏ అనే మిశ్రమంలో మాత్రం గాఢత ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ మొదటిది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ జాగ్రత్తగా రాసుకోవాలి. మిశ్రమం 2 మిశ్రమాలు కాబట్టి ఫస్ట్ ఏ అండ్ బి తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో 12 లీటర్లు ఉన్నాయి, అందులో 5 లీటర్లు పాలు, మిగిలినవి నీళ్లు కాబట్టి 7 లీటర్స్ నీళ్ళు తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ది 12 లీటర్ల నీళ్లు 6 లీటర్ల పాలు రాసినాం, మొత్తం కంపేర్ చేస్తే 18 వస్తుంది. సో గాఢత ఏలో ఎక్కువ ఉందంటే గాఢత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం, ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం. పాలు బై మొత్తం చేసినప్పుడు ఇక్కడ గాఢత ఎంత వస్తుంది, ఇక్కడ గాఢత ఎంత వస్తుంది. ఈ రెండింటిలో గాఢత ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఎక్కువ ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ 18 లీటర్లు కనబడుతున్నాయి, అయినా సరే ఇదే ఆన్సర్.
రెండు సహజ సంఖ్యలు మొత్తం 64 అయినా క్రింది వాటిలో ఆ సహజ సంఖ్యల నిష్పత్తి కానిది ఏది? సో మొత్తం ఇచ్చాడు, వాటి రేషియో క్రింది వాళ్ళలో ఏది ఉండడానికి ఛాన్స్ లేదని పడుతున్నారు. సో మనం నిష్పత్తిని మొత్తానికి కన్వర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఏది ఒక నిష్పత్తి తీసుకుంటే రెండు ఇదేమవుతుంది 2x అవుతుంది, 3x అవుతుంది. ఈ రెండింటిని కూడినప్పుడు మనకి 64 రావాలి, విచ్ మీన్స్ 5x చేస్తే 64 రావాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఒక నెంబర్ రావాలి ఖచ్చితంగా. అలా రాస్తేనే అది కౌంట్ చేస్తాం, ఇక్కడ రావట్లేదు కాబట్టి కౌంట్ చేయం. మనం తీసుకునే నెంబర్ అనేది వాటి యొక్క కారణాంకాల్లో ఉండాలి, అంటే 64 యొక్క కారణాంకాల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 9, 7 + 9 16, 16 అనేది 64 ఒక కారణాంకం. ఇక్కడ అడిగింది కానిది ఏందని అడిగిండు, సో ఇది ఆప్షన్ కాదు. అండ్ ఇక్కడ 1 + 3 1 + 3 4, 4 అనేది కూడా 64 ఒక కారణాంకమే, సో ఇది కూడా కాదు. 3 + 4 7 వస్తుంది, 7 అనేది 64 కారణాంకం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సమ్ చేస్తే వచ్చింది ఈ టేబుల్, క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 0 కావాలి. 16 తోటి క్యాన్సిల్ చేసిన రిమైండర్ 0, 4 తోటి చేస్తే రిమైండర్ 0, బట్ 7 తోటి చేస్తే రిమైండర్ 0 కాదు, కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం, 5 + 8 3 + 5 8, 8 టేబుల్లో కూడా 64 వస్తుంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకి 3:4 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B, C అనే ముగ్గురు వ్యక్తుల వరుసగా 40 మరియు ఎక్స్ మరియు వై సంఖ్యలో బాళ్ళు ఉన్నాయి. బి తన వద్దనున్న బంతుల్లో 20 బంతులను ఏకి ఇచ్చిన అనంతరం ఇంకను తన వద్ద సి వద్ద కంటే సగం ఉన్నాయి, బంతులో సగం ఉన్నాయి. ఒకవేళ వారి ముగ్గురి వద్ద ఇంకను 60 బాళ్ళు ఉండుంటే వారి వద్ద గల సరాసరి 100 అయ్యేది. సో ఇక్కడ మనకి x:y నిష్పత్తి అడుగుతున్నాడు ఓవరాల్గా. ఇక్కడేమో డిఫరెంట్ కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. సో మొత్తాన్ని కలిపేసి మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ ఏబీసీలు క్లియర్గా రాసుకుందాం. ఏబిసి, ఏ వద్ద 40 బాల్స్ ఉన్నాయి, బి వద్ద ఎక్స్, సి వద్ద వై బాల్స్ ఉన్నాయి. అండ్ మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ 100 అని ఇచ్చాడు, కానీ 100 అనేది డైరెక్ట్ యావరేజ్ కాదు, ఇది కండిషన్ బేస్ మీద ఇచ్చిండు. సో ఒకవేళ ఇంకా 60 బాల్స్ ఉంటే యావరేజ్ 100 అయ్యేది. 60 బాల్స్ అంటే ముగ్గురు వద్ద కాబట్టి ఒక్కరి దగ్గర 20. సో యావరేజ్ మనం డైరెక్ట్గా 100 - 20 చేస్తే 80 వస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ ఎంత వాళ్ళ దగ్గర ఉంది? 80 బాల్స్ ఉన్నాయి. ప్రజెంట్ యావరేజ్ 80 బాల్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే ఇచ్చిన కండిషన్ని మనం ఫస్ట్ మళ్ళీ క్రాస్ చేసేస్తున్నాం. 60 బాల్స్ ఉండుంటే అంటే ఒక్కొక్కరి దగ్గర 20 బాల్స్ ఉండాలి. అంటే యావరేజ్ 60/3 = 20. ఈ 20ని ఇచ్చిన దానికే తీసేస్తున్నాం. అంటే ప్రజెంట్ యావరేజ్ మనకు వచ్చింది, ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 80. సో ప్రజెంట్ యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? A+B+C/3, అంటే ముగ్గురు దగ్గర ఉన్న బాల్స్ ప్లస్ 3 చేసినప్పుడు ప్రజెంట్ యావరేజ్ వస్తుంది, విచ్ మీన్స్ 40 + x + y = 240 అండ్ x + y = 200 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి పక్కకు రాసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది x:y కాబట్టి ఇంకొక ఈక్వేషన్ కావాలి, దానికోసమే కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఏం చెప్తున్నాడంటే, బి తన వద్ద ఉన్న బాలలో 20 బాలను ఏకి ఇచ్చుంటే, బి తన వద్ద ఉన్న బాలను 20 బాలను ఏకి ఇచ్చుంటే A, Bల నిష్పత్తి ఏ కంటే బి వద్ద డబుల్ ఉంటాయన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే, ఈ బి అనే క్యాండిడేట్ దగ్గరికి 20 బాల్స్ మైనస్ చేసినప్పుడు బీకి సికి మధ్య నిష్పత్తి అనేది, బి అంటే ఇక్కడ ఎక్స్ అండి, బి అంటే ఎక్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బి అంటే ఎక్స్, ఎక్స్ తన వద్ద ఉన్న బాలను 20 తీసేస్తే అప్పటికే సి కంటే కూడా ఇంకా సగం ఉంటాడు, అప్పటికే ఇంకా సి కంటే సగం ఉంటాడు. అంటే x - 20/y = 1/2. దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × x 2x అండ్ 2 × −20 - 40 = y, 2x - y = 40. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 192ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు, ఈక్వేషన్ నెంబర్ 192ని సింప్లిఫికేషన్ చేస్తే 192ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ -y ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే x + 2x = 3x = y, y get cancel 200 - 200 + 40 240. సో x = 80 రావడం జరుగుతుంది. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1లో x = 80 రాస్తే y = 120 వస్తుంది. సో బాల్స్ వచ్చేసి 80, 120 అంటే మొత్తం బాల్స్, ఏ దగ్గర 40, బి దగ్గర 80, సి దగ్గర 120 బాల్స్ ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే మనకి మళ్ళీ 240 వస్తుందండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది x/y, x:y అంటే x/y, విచ్ మీన్స్ 80/120, 0, 0 get cancel, 4 2s are 4 3s are, విచ్ మీన్స్ 2:3 అనేది ఫైనల్ ఆన్సర్. 2:3, అక్కడ 2:3 డైరెక్ట్ లేదండి, ఇక్కడ మనకి 4:3 అనేది కనబడట్లేదు, 3:2 ఉంది. అట్లా తీసుకోవద్దు మనం. ఇప్పుడు మనం దీన్ని 4 చేసుకోవచ్చు, దీన్ని 6 చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్లో కూడా 4:6 దగ్గర మెన్షన్ చేసింది, కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. సో దాన్ని పెంచిన ఈ ఆన్సర్ వస్తుంది. మనకున్న ఆప్షన్స్ కరెక్ట్గా చూడాలి. ఇక్కడ 3:2 ఉంది కదా, మనకు వచ్చిన 2:3 అని చెప్పేసి పెట్టేయద్దు, తప్పవుతుంది.